Hi friends, meet you Sunaru Lavinia 143 Sunil YouTube channel. ఈరోజు విషయం ఏం లేదు కానీ ఎండ మాత్రం ఈ వన్ వీక్ నుండి ఎండ వాయిస్తుంది. మామూలుగా ఉండట్లేదు, బయటికి వెళ్తే ప్రాణం పోయేలాగా ఉంది. ఇక చూడండి, ఒక్క కోడి కూడా బయట లేదు. అసలు మన కోళ్ళు లోపల ఏం చేస్తానో, ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏందనేది ఒకసారి మనం చూద్దాం. చూడు బాబోయ్, ఒక్క కోడి కూడా బయటికి రావట్లేదు. ఇక మరీ టూ మచ్ హీట్, 43 టెంపరేచర్ ఉన్నది అనిపిస్తుంది నాకు ఎందుకో. చూడండి, కోళ్ళన్నీ ఒక్కటి కూడా బయట లేదు, ఎండ మాత్రం దురదీరుతుంది. ఇక కోళ్ళు ఎక్కడున్నాయంటే ఇక లోపల ఇక్కడున్నాయి. చూడండి పాపం, మామూలుగా లేదు వాటి పరిస్థితి. ఇక వాటర్ ఇక్కడ పెట్టాము మనం, పొద్దున 10 గంటలకు పెట్టాము వాటర్. ఇందులో ఒకసారి రేలు పెడదాం. కొంచెం వేడిగా ఉన్నాయి వాటర్, కొంచెం వేడిగా ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ తీసి పడబోయాల్సిందే. ఎందుకు అని అంటే ఇంకా వేడి వాటర్ని కోళ్ళు తాగలేదు, చల్లగా ఉండాలి కోళ్ళు కంపల్సరీ. చూడు కోళ్ళు అవస్థ ఎట్లా అంటున్నాయి చూడండి, వాటి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఎవ్రీ 3 అవర్కి ఒకసారి అయితే వాటర్ చేంజ్ చేయాలి కంపల్సరీ. మెడిసిన్ ఇవ్వకుండా పర్లేదు, ఉంటే గ్లూకోజ్ పౌడర్ ఇవ్వండి. గ్లూకోజ్ పౌడర్ లేకుంటే ప్లెయిన్ వాటర్ అయినా ఇవ్వండి, కానీ కంపల్సరీ కూల్ వాటర్ అయితే ఇవ్వాలి. కూల్ అంటే ఐస్ గడ్డలు వేసి పెట్టదు, బట్ వాటర్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది కదా. ఇక చూడండి, ఈ నీళ్ళు వాటి మీద పోద్దాం ఒకసారి. కోళ్ళపై అయితే నీళ్ళు పోసాను, నీళ్ళు పోస్తే ఏం జరిగిందంటే దుల తీరింది ఒక్కసారే. ఏం కాలేదు, నీళ్ళు అన్న వచ్చిన మొఖం మీద పడ్డాయి అంతే. చూడండి వాటర్ కూడా చేంజ్ చేశాను, వాటర్ కూడా చేంజ్ చేసాను. ఇక కోళ్ళని పచ్చిగా అయిపోయినాయి కదా చూడండి, వాటర్ పోయేసరికి. ఇక అక్కడ కొంచెం భూమి కూడా పచ్చిగా అయింది కదా, ఇక్కడ పడుకుంటున్నాయి కదా. ఇక కొంచెం చల్ల ఉంటుంది వాటికి. ఇక చూడండి కోళ్ళని తడిసినాయి కదా, ముద్ద ముద్ద అయిపోయినాయి. ఇక ఈ కోడిలో చూడు తడిసిపోయింది మొత్తం. ఇది మామూలుగా లేదు ఎండ మాత్రం, ఈ వన్ వీక్ నుండి మాత్రం దూర తీరుతుంది ఎక్కడికి ఎండ. జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే చాలామంది చాలా పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి కదా, కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. ఇంకో 1 వీక్, ఒక 1 వీక్ 10 డేస్ అయిందంటే ఇంకా మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి కోళ్ళు నీళ్ళు ఎట్లా తాగుతానో. వాటర్ చేంజ్ చేయగానే వాటర్ చూడండి కోళ్ళు ఎట్లా తాగుతానో. ఇప్పుడు వాటర్ చేంజ్ చేయకపోతే వాటినే పడుకోను ఎండకు, బట్ అందుకోసమని ఎవ్రీ 3 అవర్కి ఒకసారి వాటర్ చేంజ్ చేయండి. ఇంకొక 15 రోజులు ఇలాగే ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే ఇక మనకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. చూడండి కోళ్ళు ఎంత బాగా తాగుతున్నాయి వాటర్. కొంచెం చూసుకోవాలి ఇక మనమే. ప్లెయిన్ వాటరే పెట్టాను, ఏమి వేయలేదు అందులో.